సో ఈరోజు నేను మాదాపూర్లో ఉన్న ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాను. అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మనం మెడిసినల్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఏ అనారోగ్య సమస్యలకు వాటిని ఎలా వాడుకోవాలని. సో ఇది వేప చెట్టు, మనందరికీ తెలిసిందే. చాలా పవిత్ర వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము. సో దేవాలయాల్లో కూడా దీనికి పూజలు చేస్తూ ఉంటారు. సో దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మరి ఏ అనారోగ్య సమస్యలకు దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది తగ్గించే జబ్బులు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్తూ ఉన్నారు. సో వేప చెట్టు ఎంత పవిత్ర వృక్షంగా భావిస్తాము మనము. సో ప్రతి దేవాలయంలో ఉంటుంది, పూజలు చేస్తాము. అయితే ఏంటి అసలు ఈ మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయి, దీన్ని ఎలా తీసుకుంటే ఏ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు? దీంట్లో యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది. మీకు ఇప్పుడు ఇది చూస్తే, ఈ ఆకు చూస్తే, ఇవి మీరేమి చేయాల్సిన అవసరం లేదు. వేప చెట్టు గాలి మనకి ఆ పెద్ద పెద్ద చెట్లు అవుతాయి, ఇవి వృక్షాలు అవుతాయి. ఇవి ఇవి ఈ చెట్టు గాలి తగిలితే కూడా మనకి ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తొందరగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి చాలా తొందరగా రాకుండా ఉంటాయి. వేప చెట్టు చాలా చాలా మంచిది అన్నమాట. వేప చెట్టు, వేప చెట్టుని ఎన్ని విధాలుగా ఉపయోగించి, అన్ని విధాలుగా ఉపయోగించి, వేరు నుంచి వేప కాయలు వస్తాయి మనకి, వేప పువ్వు వస్తుంది. వేప పువ్వు మూలం ఇప్పుడు సీజన్ కాదు, మనకు ఉగాదికి అయితే మంచి పువ్వు వస్తుంది. ఆ పువ్వు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆ పువ్వు కూడా మనం బాగా సీజన్ లో ఆ పువ్వు కనుక తీసుకుని దాన్ని కాస్త నీడలో బాగా ఆరబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుని, ఎప్పుడైనా ఏదైనా ఫీవర్ వచ్చి లేకపోతే ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, కాళ్ళు వాయడం లేకపోతే సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక ఈ కాఫ్ మజిల్స్ అవి వాస్తాయి, కాళ్ళు అవి ఉబ్బుతాయి, చేతులు అవి ఉబ్బుతాయి, ఎందుకో ఉబ్బునియో తెలియదండి, ఉబ్బుతాయి అప్పుడప్పుడు అంటారు. అట్లాంటి వాళ్ళు ఆ పువ్వు కొంచెం తీసుకుని కాస్త టీ లాగా ఒక గ్లాస్ నీళ్ళు వేసి కాస్త ఒక 3-4 మినిట్స్ మరగబెట్టి మూత పెట్టి తర్వాత దాన్ని తాగితే చాలా 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 మంచిది. లివర్ కూడా మంచిది ఆ ఫ్లవర్ తాగడం వల్ల. అంటే లివర్ డిటాక్స్ అవుతుంది. అట్లా డిటాక్స్ అవడం కన్నా కూడా లివర్కు, అంటే లివర్ సక్రమంగా పనిచేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది, మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ వాటర్ లోపల ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కూడా అది మనల్ని డ్రెయిన్ చేస్తుంది, తగ్గిస్తుంది. అది పువ్వు, పువ్వు చెప్తున్నా నేను. ఇది అన్నిటికీ మంచిది, స్కిన్కి మంచిది. తర్వాత చూడండి, మనకేమన్నా స్కిన్ డిసీజెస్ వచ్చినా అమ్మవారు అని అంటారు, చికెన్ ఫాక్స్, అమ్మవారు వచ్చినా కూడా ఏమి ఇది వరకు అయితే ఎటువంటి వైద్యం చేసేవాళ్ళు కాదు. ఫ్రెష్ ఆకులు ఇలా గుత్తులు గుత్తులు కింద కోసుకొచ్చి బెడ్ లాగా కింద బెడ్ లాగా వేసేసి వాటి బాగా దులిపేవాళ్ళు. ఏమన్నా పురుగులు చీమలు అలాంటివి ఉంటే బాగా దులిపేసేసి పల్చటి బట్ట చాలా మెత్తని ఇది వరకు వచ్చాయి మీకు ఆయిల్ పంచలు తెల్లటిది వేసి దాని మీదే పడుకోబెడతారు. ఈ ఆకుల్ని ప్రతిరోజు మార్చేస్తారు. ఇవాళ పెట్టిన ఆకులు మళ్ళీ తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్ ఆకులు తీసుకొచ్చి పెడతారు. పెట్టి ఫుడ్ సాలిడ్ ఆయిల్ లేకుండా, ఎట్లా ఏమి లేకుండా బాయిల్ చేసిన బీరకాయ, పత్యంకా అంటారు కదా, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ అట్లాంటి కూరగాయలు ఉడకబెట్టి వాళ్ళకి మజ్జిగ అన్నం ఇస్తారు. అంతే ట్రీట్మెంట్, అది ఎలా అయినా ఓ 10 రోజులు 15 రోజులు ఉంటుంది, క్లీన్గా ఉంచుతారు అన్నమాట. సో ఇదే వైద్యం, ఇంతకు మించి వైద్యం అనేది ఉండేది కాదు. ఇంకా వచ్చినప్పుడు కళ్ళు రోజు ప్రొద్దున్నే కొంచెం ఒక చిన్న కప్పు ఫ్రెష్ కళ్ళు, తాటి కళ్ళు తాగిపిస్తారు. ఎందుకు అని అంటే కూల్ అవుతుంది బాడీ అంతా కూడా, కూల్ అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది, ఆ వేడి తగ్గిస్తుంది. వాళ్ళకి లోపల నుంచి మంట, అవన్నీ పుండ్లు పడిపోయి మంట మంటగా ఉంటుంది. అమ్మవారు శాంతిస్తుంది అమ్మవారు అని చెప్పేసేసి ఎందుకంటారంటే యాక్చువల్లీ కూల్ అవుతుంది, కూల్ అయ్యి వాళ్ళకి హాయిగా కాస్త రెస్ట్లో నిద్రపోతారు. సో అది తాగిపిస్తారు ఈ వేపాకులు. ఇంకా మనం క్లెన్జింగ్ కోసం ప్రతిరోజు మన బాడీ క్లెన్జ్ అవ్వాలంటే వీటిల్లో మనం ఏం చేయాలంటే, ఈ ఆకులు మంచిగా ఆకులని ఇట్లా, ఈ ఆకులు ఉంటాయి కదా ఒట్టి ఆకులు ఇట్లా, ఈ ఆకులు తీసుకుని పచ్చియే కడిగేసిన తర్వాత ఈ పచ్చియ్యను కొంచెం చిన్న రోల్ పెట్టుకుని నూరుకోవాలి. పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడు సపోజ్ ఇన్న ఆకులు అనుకోండి, ఇన్న ఆకులు ఎంత అవుతుంది, ఒక చిన్న బాల్ అవుతుంది. ఒక గుప్పుడు ఆకులు వేసుకుని ఇంత ఒక 2 ఇంచులు పచ్చి పసుపు కొమ్మ దొరుకుతుంది కదా, 2 ఇంచులు పచ్చి పసుపు కొమ్మ వేసుకుని కొంచెం దంచేసేయాలి. మిక్సీలో ఇక్కడ మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అన్నమాట. అది అలా కాకుండా మన రోట్లో గట్టిగా ఇట్లా దంచితే కొంచెం గట్టిగా వస్తుంది.
చిన్న చిన్న ఆకులు ఉన్నా గట్టిగా వస్తుంది అన్నమాట. దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న కుంకుడుగా గింజలు అంతంత చిన్న చిన్న బాల్స్ చేసుకుని ప్లేట్లో పెట్టేసేసుకుని ఎండ్లో పెట్టేసేయండి. ఎండ్లో పెట్టేస్తే ఏమవుతాయంటే అది గట్టి పడతాయి. అవి ఆరిన తర్వాత అవి తీసుకుని ఒక గాజు సీసాలో వేసుకోండి. వేసుకుని పెట్టుకుని ఎప్పుడైనా క్లెన్స్ చేసుకోవాలి, లేదా రోజు ఒక నెల రోజులు ఒక 40 రోజు మండలం అలా పెట్టుకుని రోజు పొద్దున్నే లేవగానే ఒక బాల్ వాటర్ ఇంటేక్ వేసేసుకుని వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. సో చాలా బాగుంటుంది ఇది. మేము ఇప్పుడు యోగాలో ఎవరు జాయిన్ అయినా కూడా ఇది చేయండి అని చెప్తామట. క్లెన్స్ అవుతుంది మీకు బాడీలో, బాడీలో మీకు ఎనీ మనకి యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఇది పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు ఒక 4 రోజులు అట్లా తీసుకుంటా ఉండండి. ఇయర్లో కనీసం ఒక 2 మంత్స్ ఇది తీసుకుంటా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఎక్కడైనా మనకి దెబ్బలు, స్కిన్ మీద దెబ్బలు తగిలినప్పుడు, అలర్జీ లాగా ఏ పుళ్ళు వచ్చినాయి లేకపోతే ఇట్లాంటివి వచ్చినప్పుడు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఆకులు తీసేసి పసుపు కొమ్మ ఇట్లా నేను ఊరేసి మంచిగా నలుగు ఎలా పెట్టుకుంటాం అలా బాగా నలుగు పెట్టేసుకుంటే, నలుగు పెట్టుకుని స్నానం చేసేసారనుకోండి ఆ స్కిన్ మీద ఉన్న ఆ ఇది అంతా కూడా మీకు పోతుంది. ఆ అలర్జీ బాగా తగ్గుతుంది. ఒకసారి యాక్నెస్ వస్తాయి అవి అవి చీమ పస్సు ఉంటుంది లోపల కారుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఇది పచ్చి పసుపు పేస్ట్ లాగా చేసుకుని, ఈ ఆకు పచ్చి పసుపు పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని ఎక్కడ యాక్నే ఉందో అక్కడే అట్లా అంటించి అలా వదిలేసేసి నైట్ అంతా లేదా ఒక 1 అవర్ వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసుకుంటే యాక్నే కూడా బాగా తగ్గుతుంది. అలాగే ఇది లోపలికి మాత్రలాగా ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో, ఎవరికైతే యాక్నే ఉందో వాళ్ళు ఇవి ఉండలు చేసుకుని అలా ఇందాక చెప్పినట్టుగా ఎండబెట్టుకుని ఒక 40 రోజులు తీసుకుంటూ పైన ఆ పేస్ట్ లాగా చేసుకుని ఫ్రెష్ది అప్లై చేసుకుంటూ ఉంటే మీకు ఒక 40 రోజుల్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఫేస్ కూడా చాలా క్లియర్ అవుతుంది. తర్వాత మనం బాగా అలసిపోయి వస్తాము, బాగా కష్టపడి వస్తాము, ఒళ్ళంతా కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది, అప్పుడు వేడివేడి నీళ్ళల్లో ఈ ఆకులు వేసుకుని చక్కగా మనం కనుక స్నానం చేసినట్టయితే మనకి ఆ నొప్పులు కూడా తగ్గుతాయి, రిలాక్స్డ్గా ఉంటుంది. మనకి వర్షాకాలం ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువ వాడతాం నీళ్ళల్లో. అంటే ఇప్పుడంటే ఇది వరకు అంటే పెద్ద పెద్ద బిందులు కాగులు పెట్టి దాంట్లో వేసి మరగబెట్టేవాళ్ళు. ఇప్పుడు గీజర్లు వచ్చిన తర్వాత మనకి ఈ ఇప్పుడు గీజర్లు ఉంటాయి కాబట్టి అందరికి ఆ వేడివేడి నీళ్లు ఫస్ట్ ఈ బకెట్లో వేసుకుని 4 గా ఎన్నో అక్కలేదు, 2-3 రెబ్బలు చాలు వేసుకుని కొంచెం వేడివేడి నీళ్లు ఫస్ట్ తిప్పి తర్వాత కొంచెం మీకు పోసుకునేటట్టుగా పెట్టుకుని పోసుకుంటే చాలా మంచిది. బాలింతలకి డెలివరీ అయిన తర్వాత తప్పనిసరిగా 21 రోజులు ఖచ్చితంగా వేపాకులు వేసి నలుగు పెట్టి స్నానం చేపిస్తారు. అది ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేషన్, బాడీలో స్వెల్లింగ్ ఉంటుంది డెలివరీ తర్వాత, అది నార్మల్ రావడానికి కనీసం 2-3 నెలలు పడుతుంది. ఫస్ట్ 21 రోజు చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ ఫస్ట్ వేపాకు బాగా మరగబెడతారు పెద్ద పెద్ద బిందుల్లో, ఒక 2-3 బిందులు వేపాకు వేసి వావిలాకు కూడా వేసి బాగా మరగబెట్టి అప్పుడు ఆ నీళ్ళు ఎట్లా చేస్తారంటే ఊరికి ఇలా పొయ్యడం కాదు, ఒక పెద్దవాళ్ళు ఉంటారు ఇద్దరు నిలబడి ఇట్లా మగ్గులో కానీ ఇట్లా గిన్నెలో పెట్టి ఇట్లా పోస్తారు. అంటే ఇప్పుడు పొట్టకి తగలాలి కాబట్టి ఇలా పొట్టకు పోస్తారు. ఇలా ఎన్ని బిందులు పోస్తారు అనుకున్న 2 బిందులు పెద్ద పెద్ద బిందులు పోస్తారు. అలా పోయడం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఈ అబ్డోమెన్ యూట్రస్ అంతా కూడా ఇలా ముడుచుకుపోయి ఉంటుంది డెలివరీ అయిన తర్వాత. అది నార్మల్ మళ్ళీ నార్మల్గా వెళ్ళడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా చాలా వాటిల్లో బాగుపడతారు. పాము కరిస్తే వేపాకు వాడతారు. పాము కరిసింది ఇది చాలా పాయిజనస్ అని ఎలా తెలుస్తుంది అంటే వేపాకు గబగబా ఇచ్చి నమలమంటారు. నమిలితే ఇది చేదు ఉండదు, తీగా ఉంటుంది. తీగా ఉందంటే పాయిజన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి వేరే ఆకులతో పాటు ఇది తినిపిస్తారు. దీంతో కూడా సర్ఫీ అని చెప్పేసి ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, అది ఒక బ్యాక్టీరియా లాంటిది వైరస్ అది కూడా, దానికి కూడా వేపాకుతోనే చేస్తారు. వేపాకుతో రోజు బాగా ఇట్లా చేసి తర్వాత దానికి ఆ పేస్ట్ లాగా చేసి అప్లై చేయడం ఇదంతా కూడా చేస్తారు. చాలా అంటే దీంతో మనకు తెలిసినవి చాలా తక్కువ, తెలియని చాలా ఎక్కువ. జనరల్ గా ఈ ఊర్లో ఇది ఉంటే ఇది గ్రామంలో ఆ డాక్టర్ అని చెప్తారు, డాక్టర్ అని చెప్తారు. గ్రామ దేవతగా కూడా వేప చెట్టుని మనం కొలుస్తాం. ఇంకా ఏంటి అని అంటే దీని కాయలు వస్తాయి, వేపకాయలు చిన్నప్పుడు తినేవాళ్ళం. అంటే నెల్లో బాగా పండిపోయిన తర్వాత కొన్ని తీతీగా చేచ్చేదిగా ఉండే. సో ఆ కాయలతో కూడా నూనె తీస్తారు. ఆ నూనె కూడా మనకి చాలా మెడిసినల్ దాంట్లోకి వెళ్తుంది, సోప్కి వాడతారు, మెడిసినల్స్కి వెళ్తుంది,
తర్వాత ఈ ఈ వేప చెట్టు వచ్చే నూనె ఉంటుంది, వేప నూనె దొరుకుతుంది, నీమ్ ఆయిల్ అని దొరుకుతుంది, చాలా చేదుగా థిక్గా ఉంటుంది. ఆ నీమ్ ఆయిల్ పెస్టిసైడ్స్ కాకుండా మనకి మెయిన్ డాండ్రఫ్కి చాలా చాలా మంచిది నీమ్ ఆయిల్. అలాగే డాండ్రఫ్కి ఫ్రెష్ ఆకు కూడా మంచిది. ఈ ఫ్రెష్ ఆకుని ఇన్ని ఆకులు చాలు తీసుకుని ఆకులు ఇలా తీసేసేసి గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకుని చక్కగా కావాలంటే దీంట్లో ఒక స్పూన్ పెరుగు లేకపోతే మజ్జిగుంటే మజ్జిగ కొంచెం వేసుకోవచ్చు, లేదా ఒట్టి నీళ్ళల్లో అయినా సరే గ్రైండ్ చేసి పేస్ట్ స్కాల్ప్కి పెట్టాలి. జుట్టుకు కాదు, ఈ రూట్ ఈ స్కాల్ప్ ఉంటుందిగా ఈ చర్మానికి లోపల అంతా పట్టించేసి ఒక అరగంట ఆగి స్నానం చేశారంటే, వారానికి ఒకసారి చేశారంటే డాండ్రఫ్ కూడా పోతుంది, వేరే ఏం అవసరం లేదు, చాలా తొందరగా పోతుంది మీకు ఈ పేస్ట్. ఇంకా క్రానిక్ స్కాల్ప్ డిసీజెస్ ఉంటాయి అన్నమాట, డాండ్రఫ్ లాంటిది, అదొక చర్మ వ్యాధి లాంటిది, అట్లాంటి వాళ్ళకి నీమ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఆ ఆయిల్ మనకు మార్కెట్లో దొరుకుతుంది ఎక్కడైనా సరే, అది చక్కగా రాసుకుని ఒక అరగంట అలా ఉండి లేకపోతే నైట్ పెట్టేసుకోవచ్చు. ఉండి కనుక స్నానం చేస్తే ఈ స్కాల్ప్ మీద వచ్చే పుళ్ళు, కొంతమందికి పుండుల్లాగా వస్తుంటాయి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా జాగ్రత్తగా చెప్పారు. ఇది సమూలం కూడా పనిచేస్తుంది, దీనిలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. బార్క్ కూడా, ఈ బెరడు కూడా మెడిసినల్స్ లో వాడతాం. అవును, సో చాలా మంది ఈ చెట్టు వేరుల దగ్గర ఉన్న లిటిల్ బిట్ ఆఫ్ ఆ బెరడు లాంటివి తీసుకొని తాగుతూ ఉంటారు. అవును, ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదండి, ఇది బాగా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, వీటి కింద పెరిగిన చెట్టుకు వాటికి కూడా చేదు వస్తుంది. చేదు వస్తుంది, అవును. దీని మీద చేదు కదా పెరిగితే కనుక అది చాలా మంచిది. అది గనక వెళ్తే అది వజ్రవల్లి లాగా, అమృతవల్లి లాగా, అమృతంలాగా పనిచేస్తుంది అని అంటాం. వేప చెట్టు కింద పెరిగిన తిప్పతీగని గుడూచి అని అంటారు. గుడూచి అని అంటే దాని కింద పెరిగింది, మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ. అలాగే ఏ చెట్టు అయినా సరే మీకు ఆ చెట్టుకి దీని గుణం వచ్చేస్తుంది, ఆ చేదు అనే వస్తుంది దగ్గరలో గనక వేస్తే. అన్నిటికీ మంచిదండి, అంత ఎందుకు, దీని గాలి మంచిది. అవును, ఈ గాలి వలన మనకి ఎన్నో వైరస్లు రాకుండా ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద వృక్షాలని మనం ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉందని లేకపోతే ఇంటికి అడ్డంగా ఉందని చెప్పి తెలియదంటే వేళ్ళు వచ్చేసి గోడలు బాగా కొడుతున్నాయని ఇంత పెద్ద పెద్ద వృక్షాలని మనం కొట్టేస్తున్నాం. మనకు ఒక ఒక ప్రకృతి ఒక తల్లిలాగా కన్నా తండ్రి కన్నా కూడా ఈ చెట్లే మనకి ఉపయోగపడతాయి. అలాగే మన తరాల వాళ్ళకి, మన ముందు తరాల వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే చెట్లు. ఇట్లాంటి చెట్టుల్ని మనం నాశనం చేసేస్తున్నాం, అంటే కొట్టేస్తున్నాం. అంటే కొట్టేస్తున్నాము, విపత్తులు వస్తూ ఉన్నాయి. సో కొండలు కొండలు తవ్వేస్తున్నారు. కేరళలో మనం చూసాము అదంతా బికాస్ ఆఫ్ ఆ చెట్లు నరికేయడం. అదంతా అంత పెద్ద పెద్ద చెట్లు నరికి వాళ్ళు టీ గార్డెన్స్ వేయడం వల్ల, అంటే చెట్టు ఉంటే ఏమవుతుంది అంటే పెద్ద చెట్లు ఉన్నప్పుడు రూట్స్ ని ఈ మట్టి గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఎప్పుడైతే మనం చెట్లు కొట్టేసామో అవి లాగేసామో అది గుల్లగా అయిపోతుంది. చిన్నదానికే ల్యాండ్ స్లైడ్ పై నుంచి పడిందంటే దాన్ని మనం ఏం ఆపలేము. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, అది ఆపగలిగే శక్తి ఉంటుంది, ఆ గ్రిప్ ఉంటుంది, రూట్స్ పట్టుకుని ఉంటాయి కదా, ఆ గ్రిప్ ఉంటుంది. చెట్లు చాలా మంచిది. మనం కావాలంటే చిన్న ఇళ్ళు కట్టుకుందాం, కావాలంటే ఎక్కువ మంది అంటే ఎవరికి వాళ్ళే సెపరేట్ సెపరేషన్ వచ్చేసింది, ఎవరి ఫ్లాట్లు వాళ్ళకే, ఎవరు దానికే దానికే వచ్చేసరికి ఈ ఫ్లాట్ కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయిన తర్వాత కొండలే కాదు వృక్షాలే కాదు ఏమీ కనబడకుండా ఒక కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఇది మన ఊర్లో ఉందంటే నిజంగా ఒక డాక్టర్ ఉన్నట్లే. మీరు అన్నట్లుగా గ్రామ దేవతలాగా కొలుస్తారు. ఎంత పవిత్ర వృక్షంగా భావించకపోతే మన దేవాలయాల్లో పెంచుతూ ఉంటాము. మొత్తానికి సైంటిఫిక్ రీజన్ చాలానే ఉంది, అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. వాడుకోవాలని కోరుకుందాం, అట్లాగే వాడుకోమన్నారు కదా అని చెట్లంతా ఈ దీన్ని అంతా కట్ చేసేసి అలా పాడు చేయొద్దు. సో మనం ఏదైనా చేస్తున్నామంటే మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే దాని ఆ విధంగానే వాడుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.